హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కరకరలాడే క్రిస్పీ మురుకులు అయితే చేసుకుందాము జంతికలు. ముందుగా మనము ఒక గ్లాసు శనగపిండికి 4 గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. బియ్యం పిండి చూడండి, నేను కొలతతో అయితే తీసుకుంటున్నాను. ఇలా కొలత పెట్టుకొని 4 గ్లాసులు అయితే తీసుకొని అవి బియ్యం పిండి శనగపిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు మిల్లులోనైనా శనగపిండి రెడీమేడ్ మనకు షాప్లో శనగపిండి అయినా తీసుకోవచ్చు, లేకపోతే శనగపప్పుని బాగా ఎండపెట్టి మిక్స్ మిల్లులోనైనా పట్టించుకోవచ్చు. ఇలా పట్టించుకున్నాక ఇంకా శనగపిండి బియ్యం పిండి కలుపుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ వామ్ అయితే వేసుకుంటున్నాను. వామ్ అని ఇలా చేతిలో అరచేతిలో పోసుకొని బాగా నలిపి వేసుకుంటే మనకు జంతికలు అనేటివి చాలా రుచిగా వస్తాయి. అలాగే నువ్వులండి, 1 గుప్పెడు 1 పిడికడన్ని నువ్వులు అయితే తీసుకుంటున్నాను. వాటిని కూడా కొంచెం క్రష్ చేసి ఇలా చేతితోటి ఇలా అనుకొని వేసుకుంటే మనకు నువ్వులో ఉండే ఫ్లేవర్ కూడా మనకు పిండిలో కలిసిపోయి మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఇక రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు, కారపొడి 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడు కారపొడి 1 కిలో బావన్నట్టు మనం తీసుకున్న పిండి మొత్తము 1/4 కిలో శనగపిండి, 1 కిలో బియ్యం పిండి అయితే తీసుకున్నాను. కొంచెం చిటికెడంతా పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చూడండి, నేను చూపెడుతున్న విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కలిసిందా లేదా ఈ పిండిలోనే చెక్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇలా చెక్ చేసుకున్నాక పిండిని మధ్యలో ఒక రౌండ్గా చేసుకొని అందులో మనము వేడి నూనె 2 స్పూన్లు, అంటే మనము నూనె కొలుచుకుంటాం కదా ఆ గంటతోటి, 2 గంటల నూనె బాగా వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకుందాం అనుకో, మనకు మురుకులు అనేటివి కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయి, రుచి కూడా చాలా బాగుంటాయి. ఓకేనా? ఇలా బాగా పిండిలో ఈ నూనె మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనము ఎంత బాగా కలుపుకున్నామనుకో అంత బాగా మురుకులు అనేటివి విరగకుండా మంచిగా నీట్గా వస్తాయి. చూడండి, ఇలా కలవాలి నూనె. ఇలా కలిసినాక ఇంకా మనము వేడి వాటర్ పోయాలి. కూల్ వాటర్ పోస్తే మనకు మురుకులు అనేటివి సాగుతూ ఉంటాయి, తింటుంటే కరకరలాడకుండా సాగుతూ ఉంటాయి, మనకు దవడ మొత్తం నొప్పి పెడుతుంది. అలా కాకుండా ఇలా వేడి చేసుకున్న నీళ్ళు కొంచెం పోసుకుంటూ పిండిని నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోండి. గంటెతోటైతే వేడి చల్లారే వరకు గంటెతోటి కలుపుకుంటూ ఉండాలి. ఇలా గంటెతోటి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తంని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు పిండి అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా, లేకపోతే మొత్తం చల్లారినాకనైనా చేతితోటి అయితే ఒత్తుకోవాలి. చూడండి, ఒకటేసారి డైరెక్ట్ వాటర్ పోయొద్దండి. డైరెక్ట్ వాటర్ పోస్తే మనకు పిండి పల్చగా అవుతుంది. ఇంకా కాస్త పిండి కలుపుకుంటే మళ్ళీ ఇంకా కాస్త బియ్యం పిండి కలుపుకుంటే ఇంకా కాస్త శనగపిండి కలుపుకుంటే మనకు రుచి అనేది బాగుంటుంది. అందుకనే మనం ముందుగానే పిండిలు కలుపుకున్నాం కదా, ఆ పిండికి కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా గంటెతోటి అయితే కలుపుకోవాలి. ఇలా గంటెతోటి మొత్తం పిండి అంతా కలిసినాక ఇది చల్లారినాక చేతితోటి అయితే కలుపుకోవాలి. ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే నేనైతే మధ్యలోనైతే ఉప్పు అయితే వేస్తున్నాను. నాకు ముందుగా ఉప్పు అనేది కలిసినట్టుగా అనిపించింది, ఇలా వాటర్ పోసినాక కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తే ఇంకొక కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. కలుపుకున్నాక ఇంకా మనము ఇలా చల్లారినాక చేతితో అయితే కలుపుకుంటున్నా. చూడండి, ఇలా చేతితో అయితే కలుపుకోవాలి. ఇలా బాగా ఎంత బాగా పిండిని కలిపితే మనకు మురుకులు అనేటివి అంత మంచిగా వస్తాయి. ఇంకా మనం మీద కలిపేసి అప్పుడే పక్కకు పెడితే మనకు మురుకులు అనేటివి ఇరిగిపోతాయి. మనం వేస్తుంటే నూనెలో వేయగానే విచ్చుకపోతాయి అన్నట్టు. ఇలా పిండిని మొత్తం బాగా చేతితోటి ఒత్తుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే పోసుకోవాలి.
నూనె చూడండి, ఆ గంటతో అయితే 2 గంటలు అయితే ముందుగా మనం పిండిలో కలిపినాం కదా, ఆ నూనెని అయితే వేడి చేసుకున్నాను. నూనె బాగా కాయాక కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దని వేసుకొని ఇంకా అది బుడగలు బుడగలుగా వచ్చేసి పైకి తేలినప్పుడు మనకు నూనె కాగిందని అర్థము. అలా కాగినాక ఇంకా మురుకుల పావు ఉంటుంది కదా, మురుకుల పావుకి కొంచెం నూనె అప్లై చేసి ఇంకా అందులో పిండి పెట్టుకుంటే, పిండి పెట్టుకొని ఇంకా మురుకులు వేసుకోవడమే. చూడండి నేనైతే కరెక్ట్ అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక మనం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటా పిండిని కలుపుకుంటుండకుంటే డైరెక్ట్ పిండి మూకుల్లో వేసుకొని అయితే ఇలా మురుకులు అయితే ఒత్తుకోవచ్చు. చూడండి మనకు అవి అయితే నూనె అయితే బాగా కాగింది. కాగినట్టే ఇంకా ఇట్లా మంచిగా రౌండ్గా రావడానికి, మురుకులు నీట్గా రావాలంటే ఇట్లా గంట పైన వేసుకొని, గంట పైన మురుకులు వేసుకొని ఒత్తుకొని, మురుకులు ఒత్తుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా గుండ్రంగా రౌండ్గా వస్తాయి, షేప్ ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి అన్నట్టు. లేకపోతే డైరెక్ట్ కూడా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. చూడండి మనకు ఇలా పొంగు అనేది పోయినాక మనము మురుకులను అయితే తిప్పేసుకోవాలి. పొంగు పోకముందుకు మనము మురుకులను తిప్పేసుకున్నామనుకో మురుకులు అన్నీ ముద్ద ముద్ద అయిపోతాయి. అలా కాకుండా మనం వేసినప్పుడు నూనె అంతా ఇట్లా పైకి వస్తుంది చూడు, అది పోయినాకనే ఈ మురుకులు అయితే తిప్పేసుకోవాలి. చూడండి ఇవైతే ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసుకొని పక్కకి అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కూడా అలానే వేస్తున్నాను, మిగిలినవి కూడా అలానే వేసుకుంటున్నాను, చూస్తుండండి. ఇలా కాకుండా మనము డైరెక్ట్ మూకుల్లో కూడా వేసుకోవచ్చు, చూస్తుండండి కంటిన్యూగా. చూడండి నేను ఎప్పుడు తిప్పేస్తున్నాను, కొంచెం నూనె మొత్తము ఇలా పొంగు అనేది పోయే వరకు ఉడికించుకున్నాక మనకు మురుకులు మనకు అవపడినప్పుడు అయితే తిప్పేసుకొని మళ్ళీ మురుకులు కొంచెం గోల్డ్ కలర్కి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని గంటకైతే తీసుకుని ఒక జాలి గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ సిమ్లో పెట్టుకోవాలి. మనము సిమ్లో పెట్టుకొని డైరెక్ట్ నూనెలో ఒత్తుకోవచ్చు మురుకులని. చూడండి ఐ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు దగడ అనేది వచ్చి చేతులకి కాలుతుంది అన్నట్టు. అలా కాకుండా ఇలా వేసుకొని ఇంకా నేను చూపెట్టిన విధంగానైతే ఇలా చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే